నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ కోట్ల మంది భారతీయుల కళ నెరవేరబోతోంది అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం కొలువుదీరబోతోంది ఈ సమయం కోసం కోట్ల మంది హిందువులు ఎదురు చూస్తున్నారు శతాబ్దాల హిందువుల కళ సాకారమవుతోంది అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది కోట్ల మంది భారతీయులు సోమవారం టీవీలకే అతుక్కుపోనున్నారు ఐదు వందల ఏళ్లుగా హిందూ ముస్లింల మధ్య నలుగుతున్న వివాదాన్ని ప్రధాని మోడీ ఎలా పరిష్కరించారు హిందువులకు ఎలా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు దేశమంతా ఇప్పుడు రామనామం జపిస్తోందా దేశంలో ఇప్పుడు ఒకటే మంత్రం వినిపిస్తోంది అదే రామ మంత్రం కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు సాకారమయ్యాయి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న హిందువుల నిరీక్షణ ఫలించింది అయోధ్య రామాలయంలో రామ్లల్లా కొలువుదీరనున్నారు దీంతో దేశంలో ఎవర్ని కదిపినా రాముడి గురించే చర్చించుకుంటున్నారు ఎవరికి వారే రామాలయ నిర్మాణం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాముడు దేవుడు మాత్రమే కాదు రాముడంటే హిందువులకు ఒక ఎమోషన్ హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో అయోధ్య కూడా ఒకటి ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి శ్రీరాముడు అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది అందుకు హిందువులు ఈ స్థలాన్ని పవిత్రంగా చూస్తారు దశాబ్దాల కల ఫలించడంతో ఆలయ నిర్మాణం జరిగింది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని రోజులుగా ఆలయాల బాట పట్టారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం మహారాష్ట్ర నాసిక్లోని రామ్కుండ కాలారాం దేవాలయం కేరళ గురువాయుర్ ఆలయం త్రిప్రయార్ రామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు తాజాగా తమిళనాడు పర్యటనలో తిరుచిరాపల్లి రంగనాథస్వామి రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం ఆచరించారు సంప్రదాయ దుస్తులు రుద్రాక్ష ధరించి పుణ్యస్నానం చేశారు ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలను ఒంటిపై పోసుకున్నారు రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అగ్ని తీర్థం సహా ఇరవై రెండు తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు అయోధ్య స్థలంపై ఐదు వందల ఏళ్లుగా హిందూ ముస్లింల మధ్య వివాదం నడిచింది ఎవరికి వారు అయోధ్యను తమ పవిత్ర స్థలంగా చెప్పుకున్నారు దీనిపై దశాబ్దాల పాటు కోర్టుల్లో సుదీర్ఘంగా విచారణ సాగింది హిందువులు ముస్లింలు ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఎంతో మంది పోరాటం చేశారు రెండు వేల పద్నాలుగు తర్వాతే అయోధ్యలో ఆలయ నిర్మాణంపై కదలిక వచ్చింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక వంద కోట్ల మందికి పైగా ఉన్న భారతీయులకు నమ్మకం కలిగింది హిందువుల ఆలోచనలకు అనుగుణంగానే ప్రణాళిక ప్రకారం మోడీ ముందుకెళ్లారు దేశంలో అయినా విదేశాల్లో అయినా ఆలయాల సందర్శనకు ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడికెళ్లినా హిందుత్వాన్ని చాటి చెప్పారు మోడీ అంటే హిందుత్వం హిందుత్వం అంటే మోడీ అని ప్రజలు చెప్పుకునేలా చేశారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరింత పీక్కు తీసుకువెళ్లారు హిందువులకు అసలైన బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరించారు సముద్ర స్నానాలు చేయడం నుదుట తిలకం దిద్దడం సాంప్రదాయ దుస్తుల్లో పూజలు చేయడం ద్వారా మోడీ కొత్త ఒరవడి సృష్టించారు రాముడి పాలన హిందుత్వం భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో నమ్మకాన్ని సంపాదించుకున్నారు భారత్కు ఓ బ్రాండ్ను సృష్టించారు విశ్వంలో ఉన్న హిందువులందర్నీ చేశారు ఒకప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం పోరాడిన నరేంద్ర మోడీ ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్నారు ముప్పై రెండేళ్ల క్రితం మోడీ చేసిన ప్రతిజ్ఞ రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ఠతో తీరనుంది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పద్నాలుగున అయోధ్యలో నరేంద్ర మోడీ రామాలయం కోసం ప్రతిన బూనారు పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి నాటికి బీజేపీ ఐక్యతా యాత్ర అయోధ్యకు చేరుకుంది బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సంఘ్ మాజీ ప్రచారకర్త గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా యాత్రలో పాల్గొన్నారు వారంతా అయోధ్యలో టెంట్ కింద ఉన్న రామ్ లల్లాను దర్శించుకున్నారు అదే రోజు నరేంద్రమోడీ ప్రతిజ్ఞ చేశారు అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించి టెంట్లో ఉన్న రామ్ లల్లాను తీసుకెళ్లి కొత్తగా కట్టిన ఆలయంలోకి తీసుకువెళ్తామన్నారు నరేంద్రమోడీ అనుకున్న కళ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నెరవేరింది రాముణ్ణి దేవుడిగానే కాదు ఉత్తమ పరిపాలకుడిగా కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు రామరాజ్యం కావాలనేది కులమతాలకు అతీతంగా అందరూ చెప్పే మాట సరిగ్గా ఈ రామరాజ్యమే రాజకీయాలకు ఇరుసుగా మారుతోంది రామాలయ నిర్మాణంతో రామరాజ్యం వస్తుందనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది దీపాలు వెలిగించడం అక్షత పూజ ఇలా రకరకాల కార్యక్రమాలతో ప్రాణప్రతిష్ఠలో దేశమంతా పాల్గొనేలా మోడీ ప్లాన్ చేశారు గతంలో వివిధ సందర్భాల్లో దేశ ప్రజలు మోడీ చెప్పిన మాటల్ని అక్షరాలా పాటించారు కరోనా సమయంలో స్వాతంత్ర వజ్రోత్సవాల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇప్పుడు కేవలం మోడీ మాటే కాదు ఎన్నాళ్లగానో లోతుల్లో ఉన్న ఎమోషన్ కూడా బయటకొస్తోందనే భావనతో మెజారిటీ ప్రజలున్నారు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనతో మోడీపై రెట్టించిన నమ్మకం పెరిగింది మొన్నటిదాకా ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన మోడీ చరిష్మ రామాలయం నిర్మాణంతో దక్షిణాది రాష్ట్రాలకు పాకింది ప్రాంతాలకు అతీతంగా రామాలయ నిర్మాణాన్ని స్వాగతిస్తున్న హిందువులు తమ కలను సాకారం చేసిన నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భక్తులు స్వచ్ఛందంగా ప్రాణప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య పదిహేను వందల సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ముస్లింలు యూదులు జెరూసలెంను అత్యంత పవిత్రంగా భావిస్తారు మూడు మతాలకు అత్యంత కీలకమైనది పాత జరూసలెంలో ఉండే అల్ అక్సా మసీద్ ముస్లింలు యూదులు క్రైస్తవులు పదిహేను శతాబ్దాలుగా కొట్టుకుంటున్నారు మన దేశంలో అయోధ్యపై ఐదు వందల సంవత్సరాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది ఎంతో మంది రాజులు చక్రవర్తులు బ్రిటిషర్లు వచ్చి వెళ్లారు స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ప్రభుత్వాలొచ్చాయి మరెందరో ప్రధాన మంత్రులుగా పనిచేశారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయోధ్య రామాలయ విషయంలో హిందువులకు అనుకూలంగా వ్యవహరించారు ఫైజాబాద్ నుంచి రామరాజ్యం తెద్దామన్న రాజీవ్ గాంధీ ఆలయ తలుపులు తెరిపించిన కరసేవకుల దాడి సమయంలో పివి నరసింహారావు పూజలోకి వెళ్లిన అద్వానీ రథయాత్రతో హిందువులను ఏకం చేసిన వారికి మించిన గుర్తింపు మోడీకొచ్చింది బీజేపీ పాలనలో రామాలయం పూర్తి కావడంతో నరేంద్ర మోడీకి ఎవరికీ రానంత మంచి పేరొచ్చింది జనంలో ఆయన ఇమేజ్ ఊహించని విధంగా పెరిగిపోయింది రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో నరేంద్రుడి ఇమేజ్ హిమాలయాలంత ఎత్తుకు చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు మొఘలుల సమయంలో ధ్వంసమైన రామ మందిరం ఆ తర్వాత ఐదు శతాబ్దాల పాటు వివాదస్థలంగానే మిగిలిపోయింది స్వాతంత్రానంతరం మళ్లీ రామజన్మభూమి వివాదం రాజుకుంది అయోధ్యాపురిలో ఆలయ నిర్మాణంపై దేశమంతా అగ్గి అంటుకుంది ఎటకేలకు ఎన్నో వివాదాలను దాటుకుని సామరస్యపూర్వకంగా న్యాయపోరాటాలను అధిగమించి జన్మభూమిలో మళ్లీ బాలరాముడు కొలువుదీరబోతున్నాడు ఒకప్పుడు రామరాజ్యానికి రాజధానిగా నిలిచిన అయోధ్య చరిత్రలో హిందూ ముస్లిం ప్రార్థనా మందిర వివాదానికి కేంద్రంగా మారింది శతాబ్దాలుగా ఈ వివాదం దేశంలో కొనసాగింది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ పాలకుడు బాబర్ సేనాధిపతి మీర్ బాకీ రామాలయ ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించారు అప్పటి నుంచే ఆలయ స్థలంపై వివాదం మొదలైంది ఆ తర్వాత తొలిసారి పద్దెనిమిది వందల యాభై మూడులో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత నవాబుల పాలన ముగిసింది ఈ కాలంలోనే హిందువులు ఇక్కడ ఒక వేదిక నిర్మించి పూజలు ప్రార్థనలు చేశారు ఇది హిందూ ముస్లింల మధ్య అనేక గొడవలకు దారితీసింది పద్దెనిమిది వందల ఎనభై మూడులో నిర్మోహి అఖాడ నాటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ కు ఆలయ నిర్మాణం కోసం దరఖాస్తు చేసింది కానీ ముస్లింలు అభ్యంతరం తెలపడంతో ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన మొదటిసారిగా సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు అక్కడ నుంచి రామజన్మభూమి వివాదం మొదలైంది బ్రిటిషర్లు వచ్చాక అధికారం కోసం పాలకుల్ని అవసరాల కోసం ప్రజల్ని చీల్చేశారు ప్రజల్లో కులాలు మతాల చిచ్చు పెట్టి విడదీశారు మతం చిచ్చు రగిలించడంలో అయోధ్య వివాదం కూడా బ్రిటిషర్లకు ఆయుధంలా ఉపయోగపడింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అల్లర్లలో కూలిన బాబ్రీ మసీదుని మళ్లీ నిర్మించిన బ్రిటిషర్లు ఆ సమస్యని పరిష్కరించలేదు దేశంలో బ్రిటిష్ పాలన ముగిసే ముందు హిందువులు మళ్లీ బాబ్రీ మసీదు పక్కన నిర్మించిన వేదిక దగ్గర ఆలయం నిర్మాణానికి ప్రయత్నాలు చేశారు అయితే అప్పటి ఫైజాబాద్ మెజిస్ట్రేట్ ఇరువర్గాల వారితో చర్చించి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పార్టీలు రాజకీయ రంగు పులిమై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో శ్రీరాముడు సీతాదేవిల విగ్రహాలు కనిపించాయి రాముడి జన్మస్థలంలో స్థాపించిన శ్రీరాముడు తదితర విగ్రహాలను తొలగించరాదని జనం అక్కడ పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గోపాల్ సింగ్ విశారద్ పంతొమ్మిది వందల యాభై జనవరి పదహారున సివిల్ కోర్టులో దావా వేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహి అఖాడా కూడా మరో కేసు వేసింది రామ మందిరంలో పూజలు చేయడానికి దాని నిర్వహణకు నిర్మోహి అఖాడాకు హక్కు ఉందని వాదించింది ఆ తర్వాత రెండేళ్లకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్నీ వక్ఫ్ బోర్డ్ మరో తొమ్మిది మంది స్థానిక ముస్లింలు నాలుగో కేసు వేశారు మసీదు యాజమాన్యం తమకే చెందుతుందని వారు వాదించారు జిల్లా కోర్టు ఈ నాలుగు కేసులను కలిపి విచారణ జరిపింది బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించడానికి ఆ స్థలాన్ని హిందువులకు ఇవ్వాలనేది హిందుత్వ సంస్థల డిమాండ్ హిందూ సాధువులు ఋషులతో కలిపి ఓ సంస్థను నెలకొల్పారు దానికి రామజన్మభూమి న్యాసని పేరు పెట్టారు ఆలయ నిర్మాణం కోసం వాళ్లు చేపట్టిన రథయాత్ర లక్నో మీదుగా ఢిల్లీ చేరుకుంది ఈ యాత్రకు భారీ ఎత్తున ప్రజా మద్దతు వచ్చింది ఇందిర హత్యతో రథయాత్రను నవంబర్ రెండున అర్ధాంతరంగా నిలిపేశారు ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన హిందూ సంస్థల బహిరంగ సభ రద్దయింది ఆ తర్వాత కొన్ని రోజులకు విశ్వ హిందూ పరిషత్ మళ్లీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేసింది విహెచ్పి తో పాటు ఇతర సంస్థల దూకుడుతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన సహచరుల మీద ఒత్తిడి పెరిగింది దీంతో ఫైజాబాద్ కోర్టు ఆదేశాల మేరకు బాబ్రీ మసీద్ తలుపులు తెరుచుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పదకొండున పాలంపూర్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం ఆమోదించింది అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం మీద కోర్టు నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా కానీ పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా కానీ రామజన్మభూమిని హిందువులకు అప్పగించాలని నిర్ణయించింది దీంతో ఈ వ్యవహారం పార్టీల చేతుల్లోకి మళ్లింది ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని భావించిన నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఫైజాబాద్ నుంచి రామరాజ్యం తెద్దామనే పిలుపుతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో కేంద్రంలో విపిసింగ్ ప్రభుత్వం ఏర్పడింది విపిసింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతిచ్చింది పార్టీని విస్తరించేందుకు లాల్కృష్ణ అద్వానీ అయోధ్యలో రామాలయ ఉద్యమాన్ని తన చేతల్లోకి తీసుకున్నారు ఆలయ నిర్మాణం కోసం దేశ మద్దతు కూడగట్టే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున సోమ్నాథ్ ఆలయం నుంచి అయోధ్య దిశగా రథయాత్ర ప్రారంభించారు దేశ రాజకీయాల్ని అద్వానీ రథయాత్ర కొత్త మలుపు తిప్పింది రథయాత్ర సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి అద్వాని అయోధ్య చేరుకునే నాటికి కరసేవకులు అయోధ్య చేరుకోవాలని బీజేపీ పిలుపునిచ్చింది అయోధ్యలో ఆలయ నిర్మాణానికి అందరూ ఇటుకలు పంపించాలని కోరింది అద్వానీ రథయాత్ర బీహార్లోకి ప్రవేశించిన తర్వాత బీహార్లో నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్టు చేసి రథయాత్రను నిలిపేశారు ములాయం సింగ్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించినప్పటికీ లక్షలాది మంది కరసేవకులు హిందూ వాలంటీర్లు అయోధ్య చేరుకున్నారు అద్వానీ అరెస్టుతో కేంద్రంలో సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది బీజేపీ లోక్సభ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు ఉత్తరప్రదేశ్ లో శాసనసభ మధ్యంతర ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది కళ్యాణ్ సింగ్ సీఎం తొంభై రెండు డిసెంబర్ లో కరసేవ మొదలైంది కరసేవ వల్ల మసీదుకు ఎలాంటి నష్టం జరగదని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంతో పాటు విశ్వ హిందూ పరిషత్ కూడా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చాయి కానీ ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమా భారతి అశోక్ సింఘాల్ వంటి అగ్రనేతల నాయకత్వంలో లక్షల మంది కరసేవకులు వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున పోలీసుల బ్యారికేడ్లను ఛేదించుకుని వెళ్లి బాబ్రీ మసీదును కూల్చివేశారు ఆ తర్వాత మత ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి అయోధ్య బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు ముగ్గురు జడ్జిల నేతృత్వంలో అలహాబాద్ హైకోర్టు రెండు రెండు నుంచి వాదనలు వినడం ప్రారంభించింది హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల మూడులో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు ఆగస్టు నాటికి మసీదు అడుగున ఆలయం ఆనవాళ్లు లభించినట్లుగా ఆర్కియాలజిస్ట్ తేల్చారు సుదీర్ఘ విచారణ తర్వాత సాక్షుల వాంగ్మూలాలు పత్రాల సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని అలహాబాద్ హైకోర్టు రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైవ తేదీన తన తీర్పు చెప్పింది మసీద్ డోమ్ కింద ఉన్న భూమి మీద శ్రీరామచంద్రుడు జన్మించి ఉండొచ్చని ముగ్గురు న్యాయమూర్తులు అంగీకరించారు కానీ ఆ భూమి యాజమాన్యానికి సంబంధించి దగ్గర ఖచ్చితమైన ఆధారం లేదు దీర్ఘకాలిక స్వాధీనం ప్రాతిపదికగా ఆ స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి భగవాన్ రాముడు నిర్మోహి అఖాడ సున్నీ వక్ఫ్ బోర్డులకు ఇచ్చింది దీంతో వివాదానికి పరిష్కారం లభించలేదు రెండు వేల పదిలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది సుప్రీంకోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరిగింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రికార్డుల ఆధారంగా భూమి ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు చెప్పింది వివాదాస్పద స్థలాన్ని రామ్ శిలాన్యాస్ కు అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బెంచ్ ఏకగ్రీవ తీర్పిచ్చింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని సూచించింది ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకివ్వాలని పేర్కొంది దీంతో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున భారత ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం పేరుతో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగింది జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు చేశాడు దేశంలోని అన్ని వర్గాలు రామాలయ నిర్మాణాన్ని స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడిందా ఓ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చో అయోధ్య రామాలయం కేసు పాఠ్యాంశంగా నిలవనుందా భారతదేశ చరిత్రలో బాలరాముడి విగ్రహ సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుందా రామ్లల్లా దర్శనం కోసం దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తోందా అయోధ్యలో రామాలయం కట్టాలంటే పెద్ద యుద్ధం చెయ్యాలనే నిన్నటి ఆలోచన గతించింది ఇప్పుడు అందరి ఆమోదంతో రాములోరి గుడి కడుతున్న వర్తమానం కళ్ల ముందే కనిపిస్తోంది హిందువులతో పాటు ముస్లింలలో పది నుంచి ఇరవై శాతం మంది కూడా రామాలయం నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు భవిష్యత్తులో కోట్లాది మంది భక్తులు దర్శించుకునేలా అయోధ్య రామాలయం రూపుదిద్దుకుంటోంది ఇదేం చిన్న విషయం కాదు దేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం దీన్నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకోవచ్చు ఓ వివాదాన్ని ఎలా అందరికీ ఆమోదయోగ్యంగా మార్చొచ్చనే దానికి ఓ కేసు స్టడీ ఇలా కేవలం హిందువులకే కాదు ప్రపంచం మొత్తానికి రామాలయ నిర్మాణం నేపథ్యం నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలున్నాయి ఇక్కడ ఏది ఆషామాషీగా లేదు భిన్న కోణాలు విభిన్న పార్శ్వాలు కలగలిసిన అరుదైన సందర్భం ఇది త్రేతాయుగంలో శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్యవాసులు ఎంత ఎదురుచూశారో ఇప్పుడు యావద్దేశం రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తోంది మా రాముడు దర్శనమిస్తాడనే ఆలోచనతో భక్తులు పొలకించిపోతున్నారు అయోధ్యలో భవ్య రామ మందిరం కోట్ల మంది భక్తుల కల తరాలు మారుతున్నా మందిర నిర్మాణం జరగడం లేదని ఇప్పటిదాకా నిరాశలో ఉన్న భక్తులు జనవరి ఇరవై రెండు కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు మర్యాద పురుషోత్తముడైన రాముడి జన్మభూమి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు రామ మందిరం సాకారమైంది గర్భగుడిలో కొలువుదీరే బాలరాముడి దర్శనం కోసం భక్తులు పరితపిస్తున్నారు స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న రామ జన్మభూమి వివాదం స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది ఎట్టకేలకు రామాలయంలో రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ కాబోతోంది ఈ ఉద్యమంలో పాలుపంచుకున్న వారిలో విభిన్న భావోద్వేగాలు కనిపిస్తున్నాయి శిలాదాన్ కరసేవలో పాల్గొన్న వారికి ప్రాణప్రతిష్ఠ క్షణాలు ఖచ్చితంగా కలకాలం గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు దేశంలో రామాలయం లేని ఊరు లేదు అయినా సరే అయోధ్యలో రామాలయం ఉండాలనే చిరకాల వాంఛ తీరడంతో జన్మ చరితార్థమైందని భక్తులు భావిస్తున్నారు అందరి చూపు అయోధ్య వైపే అందరి కలలు బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందో అన్న అంశంపై చర్చోపచర్చలు జరిగాయి విగ్రహ రూపం బయటకు రావడంతో అయోధ్య ట్రస్ట్ సీరియస్ అయింది శ్రీరాముడి రూపాన్ని చూసిన భక్తులు రాముడి జపమే చేస్తున్నారు బాలరాముడి ఫీవర్తో దేశం మొత్తం ఊగిపోతోంది దేశంలో ప్రాణప్రతిష్ఠకు ముందు తర్వాత కూడా శ్రీరామనామం మార్మోగుతుంది అనడంలో సందేహం లేదు మోడీ అయితే కేవలం రామనామంతో సరిపెట్టడం లేదు తమ హయాంలో జరిగిన వివిధ ఆలయాల పునర్నిర్మాణాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్నారు హిందుత్వానికి అసలు సిసలైన వారసులం తామే అనేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారు హిందుత్వానికి సంబంధించి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు రాష్ట్రాల పర్యటనల్లో ఎక్కువ సమయం ఆలయాల్లోనే గడుపుతున్నారు ప్రత్యేక పూజలతో అందరి దృష్టి తన మీద పడేలా చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకురావడంలోనే కాదు హిందుత్వ జెండాను మోయడంలోనూ మోడీ అగ్రస్థానంలో ఉన్నారు శ్రీరాముడు జాతిని మొత్తం ఏకం చేశాడు రాముడి కోసం భక్తులంతా ఒక్కటయ్యారు రాముడికి సంబంధించిన ఏదో కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది ఇంతకు మించిన అద్భుత సందర్భం మరొకటి ఉండదనేలా హిందువులను మార్చేశారు ప్రధానమంత్రి మోడీ ఎవరిని కదిలించినా అనిర్వచనీయ అనుభూతి వ్యక్తమవుతోంది ఎవరిని మాట్లాడించినా రాముడి గుణగణాల గురించే గొప్పగా చెబుతున్నారు రాముడి రాక కోసం ఎదురు చూస్తున్న భక్తులు అంతకంతకు భక్తి సంద్రంలో తడిసి ముద్దవుతున్నారు బీజేపీ ఎదుగుదలకు రామజన్మభూమి ఉద్యమం కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు అదే సమయంలో రామాలయ నిర్మాణం ద్వారా నరేంద్ర మోడీ ఓ మెట్టు పైకెక్కారు ప్రధాని మోడీ తమ ఆకాంక్షలు నెరవేర్చారంటూ కోట్ల రామభక్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా హిందువులందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రామనామాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా దైవ భక్తిలో మునిగిపోయేలా చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు మోడీ స్పష్టంగా తాను హిందూ హృదయ సామ్రాట్ గా స్వయంగా ప్రకటించుకుంటున్నారు తాను హిందువునని హిందువుల కోసం పనిచేస్తానని మొహమాటం లేకుండా స్పష్టంగా చెప్పారు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టతో ప్రధానమంత్రి మోడీ తిరుగులేని నేతగా ఎదిగారు అనడంలో ఎలాంటి సందేహం లేదు రాముడి గుడి నిర్మాణాన్ని జాతి కర్తవ్యంగా మార్చేయడంలో సక్సెస్ అయ్యారు కేవలం రామ మందిరాన్ని నిర్మించడం కాదు దాన్ని రాజకీయాలకు అనుగుణంగా మార్చుకున్నారు రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనను దేశం మొత్తానికి సంబంధించిన కార్యక్రమంగా ప్రొజెక్ట్ చేయడంలో విజయవంతమయ్యారు మోడీ మాత్రమే ఇలాంటి సున్నితమైన అంశాలను పరిష్కరిస్తారనేలా పేరు సంపాదించుకున్నారు సుప్రీం తీర్పు వచ్చినప్పటి నుంచి ముస్లిం సంఘాల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా సహృద్భావ వాతావరణంలో ఆలయ నిర్మాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రధాని మోడీ అందర్నీ ఒక్కతాటిపైకి తేవడంలో మోడీ పాత్ర కీలకమనే చెప్పాలి ఓ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని అన్ని మతాలకు ఆమోదయోగ్యంగా మార్చడం వెనుక చాలా వ్యూహాలున్నాయి ఎవరి మనసులు నొప్పించకుండా రామజన్మభూమి వివాదం పరిష్కారమవుతుందని రామభక్తులు కూడా ఊహించలేదు అలాంటి అసాధ్యమైన రామాలయాన్ని మోడీ సుసాధ్యం చేశారని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది రాజకీయ సామాజిక మతపరమైన ఐక్యతను తేవడంలో మోడీ సఫలీకృతమయ్యారు రామాలయం నిర్మితమవుతున్న అదే అయోధ్యలోనే మసీదు నిర్మాణం కూడా జరుగుతోంది దీంతో అందరూ రామాలయాన్ని స్వాగతించే పరిస్థితి నెలకొంది ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే